దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రెండవ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. గుంటూరు మెడికల్ కాంప్లెక్స్ వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులు మాట్లాడారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, డీజీపీలో ఆరోగ్య రంగానికి 5% కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ విత్తనాన్ని నీరు కట్టి ఫలింపచేయగలిగినటువంటి వారుగా మమ్మల్ని దేవుడు ఇక్కడ గత 7 సంవత్సరాలుగా దేశంలో మోడీ అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. నిన్న ప్రారంభమైన సమ్మెలో 23 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నట్టుగా కేంద్ర కార్మిక సంఘాల లెక్క తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు ప్రధానంగా రైల్వేల్ని, ఎల్ఐసిని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ డిజర్మినేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి, సంస్థలకి, విద్యార్థి సంస్థలకి అమ్మాలని చెప్పని ఏదైతే మోడీ ప్రభుత్వం నిర్ణయించిందో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా సమ్మె చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచన చేయాలి. భారత ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మటం మానుకోవాలని చెప్పేదని కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కార్మిక డిమాండ్ని ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతాంగ వ్యతిరేక విధానాలను ఎట్లయితే వెనక్కి తీసుకుందో అదే పద్ధతిలో 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని, కార్మిక వ్యతిరేక 4 కోడ్లను రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ మాదిరి యాక్షన్లోకి రాకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరింత సమరశీలమైనటువంటి పోరాటాలకి దేశ కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం సన్నద్ధమవుతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం.